హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్షర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్. ని ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రివ్యూ అనే దానికన్నా డిస్కషన్ అబౌట్ అని చెప్పవచ్చు. సో 1 అవర్ రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి గారి డాక్యుమెంటరీ గురించి అనమాట. సో మన రాజమౌళి గారి గురించి చాలామందికి తెలిసింది అండ్ ఆయన అచీవ్ చేసిన థింగ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. కాకపోతే ఫస్ట్ మనం నచ్చిన విషయాల కన్నా ఈ డాక్యుమెంటరీలో నచ్చని విషయాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా దృష్టిలో డాక్యుమెంటరీ అన్నాక స్పెసిఫిక్ పర్సనాలిటీలో జరిగిన బ్రేకింగ్ పాయింట్స్ ఆర్ కంప్లీట్ జర్నీ డిపెండింగ్ ఆన్ లెంత్ ఆఫ్ ద కంటెంట్ యూ చూస్ టు ప్రజెంట్ అనమాట. సో రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్లో దీస్ 3 స్పెసిఫిక్ ఫిలిమ్స్ మొత్తం వినండి. మర్యాద రామన్న, సై అండ్ విక్రమార్కుడు. వీటి గురించి డిస్కషన్ పక్కన పెట్టండి, కనీసం పిక్ కూడా వేయలేదు. ఫర్ విచ్ ఐ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. మళ్ళా చెప్తున్నా, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇంకా మళ్ళీ మీరు అన్ని ఫిలిమ్స్ గురించి డాక్యుమెంటరీలు ఎందుకు చెప్తారు బ్రో అని సిల్లీగా అయితే చెప్పకండి. అండ్ మీకు కూడా తెలుసు ఈ 3 ఫిలిమ్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయో. అండ్ మీరు చూశాక ఈ పాయింట్ మీద మీకు ఏమనిపించిందో కమెంట్స్లో రాయండి. సో ఈ డాక్యుమెంటరీలో అసలు ఏముంది అని అడిగితే, ఆయన చిన్నతనం నుండి ఇప్పటి వరకు, అంటే ప్రొఫెషనల్ పరంగా చెప్పాలి అంటే సీరియల్ డైరెక్టర్ నుండి ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ దాకా అతని జర్నీని అయితే మనకి చూపిస్తారు. సో ఈ జర్నీలో అంతా కూడా అతనికి ఇనిషియల్ స్టేజెస్లో వచ్చిన ఛాన్సెస్ నుండి అతను ఎలా ముందుకు వెళ్తాడు అనే దానిపైన ఉంటుంది. సో ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి మంచి ఇన్స్పిరేషనల్ డాక్యుమెంటరీ. నాకు నచ్చిన కొన్ని థింగ్స్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గారి చేసే ప్రతి వర్క్లో ఆ డీటెయిలింగ్, ఎస్పెషల్లీ బాహుబలి గురించి చెప్తున్నప్పుడు మూవీలో తమన్నా గారి క్యారెక్టర్ డీటెయిల్ గురించి చెప్తారు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనం చూసేది ఒక యాంగిల్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తాం, కానీ దాన్ని అలా పోర్ట్రే చేయడానికి వాళ్ళు రాసుకున్న సీన్స్ అండ్ ద డీటెయిలింగ్ పార్ట్ బిహైండ్ ద షూట్ అనేది, ఇదంతా విన్న తర్వాత ఓహో ఇంత ఉంటుందా అని చెప్పేసి అర్థమైంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ క్రియేటివిటీ. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు రాజమౌళి గారు ప్రతి సీన్ని యాక్ట్ చేసి ప్రతి యాక్టర్కి ఏం కావాలి అనే దాన్ని చెప్పడం కన్నా ఆ సీన్లో ఇలాంటి ఫీల్తో చేస్తే బాగుంటుందని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ వెరీ సంథింగ్ న్యూ నాకైతే. అండ్ అఫ్ కోర్స్ తర్వాత రీటేక్స్ అన్ని చేస్తారు, ఆయన నచ్చిన విధంగా మార్చుకుంటారు అండ్ వచ్చేంత వరకు చేపిస్తూనే ఉంటారు కూడా. అండ్ మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్, ప్రభాస్ అందరి అతని వర్క్ గురించి అప్రిషియేట్ చేయడం ఇదంతా కూడా డాక్యుమెంటరీలో చూపించారు. సో ఎవరైతే ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకి డాక్యుమెంటరీ యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కూడా డాక్యుమెంటరీ చూసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ వస్తూ ఉంటాయి. అండ్ డాక్యుమెంటరీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ టు కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.